తెలంగాణలో ఉన్న రజకులను ఎస్సీ జాబితాలో కలపాలని ఇప్పటి వరకు చేస్తున్న ప్రయత్నం నెరవేరే రోజులు దగ్గర పడ్డాయని చాకలి ఎస్సీ సాధన సమితి రాష్ట్ర అధికార ప్రతినిధి నోముల రవి అన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వల్ల తెలంగాణలో రజకులకు ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా అభివృద్ధి చేయడానికి ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి సహకరిస్తారని ఆయన వెల్లడించారు. రాబోయే రోజుల్లో రజకులను ఎస్సీ జాబితాలో కలపడానికి రేవంత్ రెడ్డి వల్లే సాధ్యమవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. దాదాపుగా రజకులు ఇప్పుడు ఉన్న 15 లక్షల 90% మంది కుల వృత్తుల మీద చేతి వృత్తి మీదనే ఆధారపడి ఉన్నారు అధ్యక్ష. వీళ్ళను 18 రాష్ట్రాలలో ఎస్సీలుగా గుర్తించారు అధ్యక్ష. మన రాష్ట్రంలోనే వాళ్ళని బీసీ కేటగిరీలో పెట్టినరు. వాళ్ళను తక్షణమే ఎస్సీ కేటగిరీకి మార్చాల్సిన అవసరం ఉన్నది. శాసనసభ రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలో దీనికి సంబంధించిన నిర్ణయం తీసుకోవాలి. అదేవిధంగా వాళ్ళకి సంబంధించిన సమస్యల్లో దినవారీగా వచ్చే సమస్యల విషయంలో కూడా ఈ ప్రభుత్వం దృష్టి కొన్ని అంశాలు తీసుకొస్తున్న అధ్యక్ష. దోబిఘాట్లకు ఉచితంగా కరెంట్ ఇవ్వాలి. దోబిఘాట్ల స్థలాన్ని రెవెన్యూ రికార్డు పహానీలలో నమోదు చేయాలి దోబిఘాట్లని. రజకుల వృత్తిపరంగా ఇనాం భూములు ఇచ్చి ఉన్నారు అధ్యక్ష. అట్టి భూములను వారి పేర్లపై పట్టా పాస్ పుస్తకాలు పహానీలలో కూడా వారు పొందుపరచాలి అధ్యక్ష. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో గల దోపి పోస్టులు ఏవైతున్నాయో అది రజకుల చేతనే నియామకాలు జరగాలి అధ్యక్ష. అధ్యక్ష ఒక్కటే నిమిషం అధ్యక్ష. దేవాలయాలలో పనిచేస్తున్న రజకులకు కూడా పురోహితులకు ఇస్తున్నట్టుగా జీతాలు ఇవ్వాలి. వాళ్ళని 4th గ్రేడ్ ఎంప్లాయీస్ కింద గుర్తించాలి అధ్యక్ష. ఇదే కాకుండా గీతా కార్మికులకు బీడి కార్మికులకు 50 సంవత్సరాలు నిండిన వాళ్లకు ఏ విధంగా అయితే పెన్షన్ ఇస్తున్నారో రజకులను కూడా 50 సంవత్సరాలు